Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. CPI Ramakrishna garu Communist Party siddhantallo moola siddhantam illu leni nirupedaki illu ivvali anedi ippadikaina kuda sir CPI Ramakrishna garu meeku nenu direct ga maatladta unna mee toti patrikala dwara సార్ సిపిఐ పార్టీ అంటే ఇప్పటికీ ఎంతోమంది గర్వంగా మేము కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకునే కార్యకర్తలు చాలామంది ఉన్నారండి. కానీ మీరు ఈ మధ్య కాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు మీరు వ్యవహరిస్తూ ఉన్నారో రాజధాని విషయంలో, దయచేసి ఈ ఏళ్ల విషయంలో అలా ప్రవర్తించొద్దు అని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. మీరు ఈ పేదవాడి ఇంటి కళని నిజం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ తక్షణం మీరు ప్రకటన చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. లేకపోతే మాత్రం నేను ఒక మాట అనబోతా ఉన్నా, ఇప్పుడు నిజమైన సిపిఐ కార్యకర్తలను నన్ను మన్నించమని చెప్పి కోరుకుంటూ, ఒకవేళ ఇదే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కనుక సిపిఐ రామకృష్ణ గారు కనుక ఆయన వ్యతిరేకిస్తే అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు, చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగానే ఆ పార్టీకి చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా లీడర్గా రామకృష్ణని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరొకవైపున మరొక ప్రశ్నించడానికి పుట్టినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు ఇంకొక ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా కోరుకుంటా ఉన్నా, మీరు ఈ మధ్య గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి కూలీలని, కౌలు రైతుల్ని, రైతుల్ని, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టిన ఏ నాడు కనపడలా. అడ్రస్ లేడు, ప్యాకేజీలు బ్రహ్మాండంగా అందినంత కాలము. రెండో వైపున ఎలక్షన్లలో మరి చంద్రబాబు నాయుడు కరెక్ట్ కాదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయిని ఓడించడానికి కానీ, లేదా రాజధానిలో తాడికొండలో మరి టీడీపీని మిగతా పార్టీని ఓడించడానికి ఆయన తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా రెండింటినీ కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టి ప్యాకేజీల ద్వారా పోటీ కూడా చేయించకుండా జనసేన అభ్యర్థుల్ని, లేదా వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు ఇద్దరికి కూడా మంగళగిరి తాడికొండలో కనీసం వాళ్ళ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకి ప్రచారం కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో 2-3 బూటకపు పర్యటనలు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చేశాడు. అది కూడా చంద్రబాబు నాయుడు చెబితేనే చేశాడు. ఇవాళ నేను ఆ పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అంటూ ఉంటారు, పేదలు, బడుగు, బలహీన వర్గాలు, దళిత సోదరుల గురించి ముస్లిం మైనార్టీ సోదరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇల్లు లేని నిరుపేదలకి 2020లో కూడా సభ్య సమాజం ఇల్లు లేదు ఈ సమయంలో అని ఎవరన్నా అంటే చిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఈ సమయంలో అయినా సరే మీరు కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ తీసుకున్నటువంటి నిర్ణయానికి పేదవాడికి ఇల్లు ఇవ్వటం, ఇళ్ల స్థలం ఇవ్వటం, అది కూడా ఇంట్లో మహిళ పేరు మీద రిజిస్ట్రేషను ఉచితంగా చేసి ఇవ్వటం అనే దాన్ని హర్షిస్తూ మీ ప్రకటన విడుదల కావాలని చెప్పేసి నేను ఇటు పవన్ కళ్యాణ్ గారిని, అటు సిపిఐ రామకృష్ణ గారిని కోరుకుంటూ మరొక్కసారి సర్వజన రాజధాని, బహుజన రాజధానిగా రాబోయే రోజుల్లో అసలు ఇంతవటికి ఒక పురుగు కూడా తిరగరు అక్కడ. ఆ రాజధాని 29 గ్రామాల్లో చీకటి పడితే సాయంత్రం 6 ఇంటికి ఆటోలు కూడా దొరకనటువంటి వాస్తవాలు, అలాంటి వాస్తవాల్లో నిజమైన రాజధాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువస్తూ సుమారు 2 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రజలు అక్కడ నివసించడానికి అనుగుణంగా సిఆర్డీఏ చట్టానికి లోబడి ఇవాళ ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నందుకు బహుజన రాజధాని, అదేవిధంగా మంచి రాజధానిగా, ప్రజల రాజధానిగా, సర్వజన రాజధానిగా చేస్తూ నిర్ణయం తీసుకున్న జీవోఎంఎస్ నెంబర్ 107ని నేను పూర్తిగా సమర్థిస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడికి చిట్ట చివరగా చెప్తా ఉన్నా, ఇప్పటికైనా సరే వాచి లేదు, ఉంగరం లేదంటున్నావు, కావాలంటే సెంటుకు నువ్వు అర్హుడువో అర్హుడువో కాదో మీ ఇంటికి వాలంటీర్ వస్తాడు, వచ్చే ఉంటాడు, ఎందుకంటే దాన్ని ఎప్పుడు తాళం వేసి ఉంచుతున్నావో, లేదంటే అసలు ఏడు ఉంటాలా ఈ మధ్య దొంగ యాత్రలు ఒకటి చేపట్టి తిరుగుతూ ఉన్నావు, లేదా ఇంట్లో ఉన్న సభ్యులతోటైనా రాయించు, నీకు నిజంగా నువ్వు అర్హుడైతే మాత్రం సెంటు స్థలం నీకు కూడా అక్కడ వస్తుంది, పోయి అక్కడ నివసించమని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇప్పటికైనా సరే ఆ దొంగిల్ ఏదైతే నువ్వు నివసిస్తూ ఉన్నావో చంద్రబాబు నాయుడు ఆ ఇంటిని ఖాళీ చెయ్యి, లేదా హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయబాక. ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితం పన్నుల రూపంలో మనకు వస్తున్న దాంట్లో హెచ్ఆర్ఏ ఏదైతే నువ్వు దొంగతనంగా తీసుకుంటున్నావో దాన్ని మాత్రం ఈ అయ్యా కొడుకులు ఇద్దరు తీసుకునే హెచ్ఆర్ఏని వదులుకోమని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాజధాని విషయం, ఇళ్ళు కేటాయింపు విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ప్రజలకు అవాస్తవాలు చెప్పొద్దని, చంద్రబాబు నాయుడు అడుగుకు మడుగులు వస్తొద్దని ఈనాడు రామోజీరావు గారికి మరి నేను మరీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు.